గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కిచ్ టీవీ. ఫ్రెండ్స్, మొదటిసారి వీడియో చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నా నుండి వచ్చే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, వంటలోకి వెళ్ళిపోద్దామా? ఈరోజు పప్పుల పొడి ఏ విధంగా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, అలాగే పల్లీలు, పుట్నాలపప్పు, నువ్వులు, మినపప్పు. ఒక కడాయి తీసుకుని గ్యాస్ వెలిగించి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే కనుక వేసుకోకపోయినా పర్వాలా. తర్వాత ఈ పప్పులన్నీ 1 బై 1 వేసి మొత్తం అన్నీ వేగేటట్టు వేపండి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పెడితే పౌడర్లో అవుతుంది కదా, పౌడర్ ప్రతి కూరలోనూ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇది చిన్నపిల్లలకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పొడి వేసి పెడితే వాళ్ళకి బాగా తింటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెల్దీ ఫుడ్ కూడా, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇందులో అన్ని రకాల పప్పులు ఉన్నాయి కాబట్టి. ఇంకా మీ దగ్గర ఇంకేమన్నా పప్పులు ఉంటే అవి కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుని ఒకసారి మిక్సీ పట్టండి. ఎంతో టేస్టీగా ఉండే పప్పుల పొడి రెడీ. Some
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.